Hi, welcome to my class. I am Prasad, working as an assistant professor in the Department of Mechanical Engineering at RGKT RK Valley. Nenu na satisfaction kosam telugu lo engineering metrology video lu chestunna. So ikkada meeru nerchukoboyedi engineering metrology. తెలుగులో ఎందుకంటే మాతృభాషలో చదివితే ఏ సబ్జెక్ట్ అయినా చాలా ఈజీగా అర్థమవుతుందని నా అభిప్రాయం. అలాగే ఇంగ్లీష్లో ఇప్పటికే చాలా మంది చేశారు. ఆఫ్ కోర్స్ ఎలాగూ పీపీటీలో స్లైడ్స్ చేస్తున్నాను కాబట్టి ఇంగ్లీష్లో కూడా ప్యారలల్గా వీడియోస్ చేస్తాను. ఇంకో విషయం, ఇక్కడ పీపీటీలో టెక్నికల్ పదాలన్నీ కూడా ఇంగ్లీష్ భాషలోనే ఉంటాయి. వాటిని తెలుగులోకి నేను ట్రాన్స్లేట్ చేయాలనుకోవడం లేదు, ఎందుకంటే బయట ప్రపంచంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం. క్లాస్లో అయితే అంత టైంలో చెప్పాలి, ఇంత టైంలో చెప్పాలని కండిషన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ అలాంటి కండిషన్స్ ఏమీ ఉండవు. కాబట్టి కుదిరినప్పుడల్లా మెట్రాలజీని సరదా సరదాగా కథలు కథలుగా చెప్పుకుందాం. ఇంట్రొడక్షన్. వాట్ ఈజ్ మెట్రాలజీ? మెట్రాలజీ ఈజ్ డిఫైన్డ్ బై ద ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ యాజ్ ద సైన్స్ ఆఫ్ మెజర్మెంట్ ఎంబ్రేసింగ్ బోత్ ఎక్స్పెరిమెంటల్ అండ్ థియరిటికల్ డిటర్మినేషన్స్ అట్ ఎనీ లెవెల్ ఆఫ్ అన్సర్టినిటీ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. బాబోయ్ అదేంటి సార్ సరదా సరదాగా తెలుగులో నేర్చుకుందాం అని చెప్పేసి స్టార్టింగ్లోనే బౌన్సర్ వేసారు, మాకేం అర్థం కాలేదంటారా? ఓకే, సరదాగానే నేర్చుకుందాం, సింపుల్గానే చెప్పుకుందాం. సో మెట్రాలజీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ సైన్స్ ఆఫ్ మెజర్మెంట్. ప్రస్తుతానికి ఈ సింపుల్ డెఫినేషన్ గుర్తుపెట్టుకొని చాలు, మిగతాదంతా పోను అదే అర్థమవుతుంది. ఒక ఆబ్జెక్ట్ను మెజర్ చేయడానికి సైంటిఫిక్ స్టాండర్డ్స్ ప్రొసీజర్స్ అప్లై చేస్తాం కాబట్టి సైన్స్ ఆఫ్ మెజర్మెంట్ అని అంటారు. మరి మెజర్మెంట్ అంటే ఏమిటి? మెజర్మెంట్ అంటే ఏంటో తెలుసుకోవడానికన్నా ముందుగా మనం ప్రతిరోజు చేసే కొన్ని యాక్టివిటీస్, అలాగే మనం ప్రతిరోజు చూసే కొన్ని వస్తువులను ఒకసారి పరిశీలిద్దాం. మనం కూరగాయలు కొనడానికి అప్పుడప్పుడు మార్కెట్కు వెళ్తుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ టమోటాలో పచ్చిమిర్చినో కొనాలనుకుందాం. మనం ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? కేజీ ఎంత అని, లేదా కిలో ఎంత అని, లేదా జస్ట్ ఎంత అని అడగగానే అవతల వాళ్ళు కేజీ 10 రూపాయలను 20 రూపాయలను, లేదా ఆ కూరగాయలు ఎంత రేటు ఉంటే అంత చెప్తారు. మీకు మరింత క్లారిటీ రావడం కోసం ఒకసారి ఈ సన్నివేశాన్ని చూడండి. కాయలు, బెండకాయలు, దొండకాయలు, బంగాళదుంపలు, గోరు చిక్కుడు కాయలు. ఇదిగో బాబు, ఆ కాయకు రండి బాబు, రండి. మంచి బోని బేరం. వంకాయలు ఎలా? కేజీ 4 రూపాయలండి. ఇచ్చేమారు చెప్పయ్యా, 5 కిలోలు తీసుకుంటాను. 3-3 పావులు చేసుకోండి. చూసారు కదా, వంకాయలు ఎలా అని అడగగానే కేజీ 4 రూపాయలండి అని అసంకల్పితంగా చెప్పేశాడు. ఇలా కేజీల్లోనే కొలవాలని లేదా మెజర్ చేయాలని ఎవరు చెప్పారు? ఎందుకు అందరూ అదే ఫాలో అవుతున్నారు? ఈ కేజీ అనేది 1795లో పుట్టింది. అంతకుముందు అంతా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా మెజర్ చేసుకునేవాళ్ళు. కానీ ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒకే విధంగా బరువు చూడడానికి కేజీల్లోనే ఎందుకు కొలుస్తున్నారు? సరే, ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. ఒక క్వాంటిటీ మెజర్ చేయడానికి కేజీ అనే యూనిట్ తెలిసింది కదా అని చెప్పేసి ఇతరత్ర వాటిని కూడా కేజీల్లోనే అడిగితే ఏం జరుగుతుందో ఒకసారి ఈ సన్నివేశాన్ని చూడండి. ఒక కిలో ఎగ్స్ ఇవ్వండి. డజనా? ఎంత? 12 రూపాయలు. ఒకటి 12 అంటే 12 12 144. చికెన్ కన్నా చీపే. బాగానండి. ఏట్రా, డజన్ గుడ్లు 144 రూపాయలా? నేను అడగలేదు. చూసారు కదా, ఒకటి మనల్ని వింతగా చూస్తారు, లేదా మనల్ని మోసం చేస్తారు. సో ఆయా వస్తువులను బట్టి మెజర్మెంట్ ఉంటుందన్న విషయం మీరు ఇక్కడ గమనించాలి. అలాగే ఈ చివర ఉన్న ఆకుకూరలు ఒకసారి చూడండి. వీటిని కేజీల్లోనో డజన్లలోనో కొలవరు, జస్ట్ వాళ్ళకు తోచినంత కట్ట కట్టుకొని తీసుకొచ్చి కట్ట ఇంతని అమ్ముతారు. ఖచ్చితమైన మెజర్మెంట్ లేకపోయినా ఒక కట్ట పెద్దదిగా ఉండి మరో కట్ట చిన్నదిగా ఉన్నా ప్రజలెవరు పెద్దగా అభ్యంతరం చెప్పరు. సో ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, ఖచ్చితమైన మెజర్మెంట్ అన్ని చోట్ల అవసరం లేదు. మరి ఎక్కడెక్కడ అవసరం? ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. ఈ ఫోటోలో టమోటాలు కేజీ కన్నా 56 గ్రాములు ఎక్కువగా ఉండడాన్ని మీరు గమనించవచ్చు. మనం అప్పటికే బేరం ఆడుంటాం, అయినప్పటికీ కేజీ కన్నా 50-60 గ్రాములు అదనంగా ఇవ్వమంటాం. వాళ్ళు కూడా ఇస్తారు, పెద్దగా అభ్యంతరం చెప్పరు. అదే బంగారం విషయానికి వస్తే, బంగారం ధర ఎక్కువ కాబట్టి 0.5 గ్రాము కూడా ఇంపార్టెంటే. ఇంకా మాట్లాడితే 0.1 గ్రాము కూడా ఇంపార్టెంటే. మరి అంత తక్కువ విలువను కూడా బంగారు షాపులో ఉన్న బ్యాలెన్స్ తెలుగులో అయితే త్రాసు అంటాం. ఎలా తూకం వేస్తుంది, దాన్ని అంతే నమ్మకంగా ప్రజలు ఎలా ఉపయోగిస్తున్నారు, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా?
నెక్స్ట్ సాలిడ్స్ కిలోగ్రామ్స్ లోను లిక్విడ్స్ లీటర్లలోనూ కొలుస్తారని మీకు తెలిసిందే. మీరు స్కూల్లో కూడా నేర్చుకుని ఉంటారు, ఒకవేళ మర్చిపోయి ఉంటే మరోసారి గూగుల్లో సెర్చ్ చేసుకుని తెలుసుకోండి. సరే, ఇక్కడ ఈ పాల ప్యాకెట్ అబ్జర్వ్ చేస్తే దీని మీద మెజర్మెంట్ 500 ml అని రాసి ఉంది చూడండి. అలాగే కొంచెం క్రిందికి వస్తే న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అని రాసింది. దీన్ని ఒకసారి మనం జూమ్ చేద్దాం. చూసారు కదా, ఈ పాలల్లో ఉన్న ఈ న్యూట్రియన్స్ అదే పోషకాలను ఎలా మెజర్ చేస్తారని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? ఇక్కడ చూడండి, ఎనర్జీ 87 kcal అని చెప్పేసి, ఓకే, అలాగే కాల్షియం 118 mg, సోడియం 45 mg, సో అని ఇలా న్యూట్రియన్ ఇన్ఫర్మేషన్ మొత్తం రాస్తుంది. దీన్నే ఫుడ్ మెట్రాలజీ అని అంటారు. ఎందుకంటే మనకు ఈ ఫుడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ కలుషితం కాకుండా ఏ మెటీరియల్తో ప్యాకింగ్ చేయాలనే దాని దగ్గర నుండి ఎన్ని రోజులు నిల్వ ఉంటుందని ఇన్ఫర్మేషన్ వరకు కరెక్ట్గా మెజర్ చేయాలి. లేకపోతే వాటిని వాడే కస్టమర్ల ఆరోగ్యానికి ప్రమాదం కాబట్టి అన్ని ఖచ్చితంగా మెజర్ చేసి జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ఫుడ్ మెట్రాలజీలో చాలా మెజర్మెంట్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి వాటిని వదిలేద్దాం. ఇక్కడ ఈ ఆయిల్ ప్యాకెట్ ఒకసారి చూడండి. దీని మీద నెట్ కంటెంట్స్ అట్ 30 degrees centigrade ఈజ్ 1 liter అని రాసింది, ఓకే. అలాగే గ్రామ్స్ లెగ్ కూడా కన్వర్ట్ చేసి బ్రాకెట్ లో 9-10 grams అని రాసింది. అఫ్ కోర్స్ గానుగు షాపుల్లోనూ లేదా కొన్ని కిరాణా షాపుల్లోనూ అక్కడక్కడ నూనెను కేజీల్లో కూడా కొలుస్తుంటారు. అది అమ్మేవాళ్ళ లేదా కొనేవాళ్ళ ఇష్టం, ఆ విషయం మనకి ఇక్కడ అప్రస్తుతం. సో విషయానికి వస్తే, టెంపరేచర్ 30 degrees centigrade కన్నా పెరిగినా లేదా తగ్గినా ఆ వాల్యూస్ లో మార్పు ఉండొచ్చని దాని అర్థం, ఓకే. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, మెజర్మెంట్ మీద టెంపరేచర్ ఎఫెక్ట్ ఉంటుందని తెలుసుకోవచ్చు. అలాగే ఈ ఆయిల్లో కూడా న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది చూడండి. దీన్ని మనం ఒకసారి జూమ్ చేసి చూద్దాం. సేమ్ ఇందాక పాల ప్యాకెట్ల లాగానే ఇది కూడా. సో ఎనర్జీ ఇన్ కిలో క్యాలరీస్ యూ కెన్ అబ్జర్వ్. ఇక్కడ ఏదో యాడెడ్ విటమిన్ అంట. సో ఎంత ఐయు, ఐయు అంటే ఏంటి, ఇక్కడ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అని రాసి ఉంది. అలాగే ఎంత, ఏ విటమిన్ ఎంత యాడ్ చేశారు, 750 mcg. ఎంసీజి అంటే ఇక్కడ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ఈ చివరన స్టాండ్స్ ఫర్ మైక్రోగ్రామ్ అట్ ద టైమ్ ఆఫ్ ప్యాకింగ్. సో అట్ ద టైమ్ ఆఫ్ ప్యాకింగ్ చేసేటప్పుడు అన్ని మైక్రోగ్రామ్స్ ఉందని దాన్ని అర్థం అన్నమాట, ఓకే. లీటర్లలో ఇంకా ఏమేం కొలవచ్చు, ఇళ్లలో ఫ్రిడ్జెస్ ఉంటాయి కదా, వాటి వాల్యూమ్ కెపాసిటీని కూడా లీటర్లలో కొలుస్తారు. ఒకసారి ఈ స్క్రీన్ షాట్ని జూమ్ చేసి చూద్దాం. అన్ఈవెన్ షేప్స్ లో ఉన్న సాలిడ్స్ లేదా ఆబ్జెక్ట్స్ యొక్క వాల్యూమ్ని క్యూబిక్ మీటర్స్ లో కొలవడం కొంచెం కష్టం, అందుకే లీటర్లలో కొలుస్తారు. ఇక్కడ ఈ పిక్చర్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ఫ్రిడ్జెస్ని, ఈ ఫ్రిడ్జెస్ కెపాసిటీని లీటర్లో కొలవడం. వర్ల్పూల్ 190 liters అని, అలాగే శాంసంగ్ 253 liters, ఇలా ఇలాగన్నమాట. మీరు రోజు కాలేజీకి తీసుకెళ్లే బ్యాగ్ను కూడా లీటర్లలో కొలుస్తారు, ఓకే. దీన్ని కూడా ఒకసారి జూమ్ చేసి సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బ్యాగ్స్ను కూడా లీటర్లలో కొలుస్తారన్నమాట. 23 liters ఆర్ అమెరికన్ టూరిస్టర్ 32 liters అని చెప్పేసి. పైన ఈ ఫోటో చూడండి, మెజర్మెంట్ అనగానే చాలా మంది మైండ్లోకి వచ్చేది ఇదే. ఏమిటంటే బట్టలు కుట్టించుకోవడానికి మనం టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక టేప్ తీసుకొని టైలర్ తీసుకునే మెజర్మెంట్స్ అన్నమాట. ఉదాహరణకు మనం కరెక్ట్ ఫిట్గా కుట్టించాలనుకుందాం, టైలర్ మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్గా తీసుకొని అదే సైజులో కుడితే మనకి కరెక్ట్ ఫిట్ వస్తుంది, అప్పుడు మనం హ్యాపీ. అలా కాకుండా కొంచెం ఎక్కువ సైజెస్తో కుట్టాడు అనుకుందాం, సో అప్పుడు ఏం జరుగుతుంది, లూజ్ ఫిట్ అవుతుంది. అయినప్పటికీ కొంచెం ఆల్టరేషన్ చేసి మళ్ళీ వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ బాగా టైట్ ఫిట్ కుట్టాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, సరి చేయడానికి కూడా అవకాశం లేదు కాబట్టి మొత్తం వేస్ట్ అయిపోతుంది, ఓకే. ఈ ఫిట్స్ మీద మనకు సపరేట్ చాప్టర్ ఉంది, పైగా చాలా ఇంపార్టెంట్ కూడా, సో అక్కడ నేర్చుకుందాం. కొద్దిమంది ఉంటారు, సార్ నేను టైలర్ దగ్గరికి వెళ్ళాం, షాపింగ్ మాల్స్కి వెళ్ళి రెడీమేడ్లోనే కొనుక్కుంటామని చెప్పేవాళ్ళు. సో అక్కడ కూడా ఏం జరుగుతుంది, మనకు కరెక్ట్ ఫిట్ అయ్యే బట్టలు దొరికేంత వరకు ట్రయల్స్ వేస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఆ షాప్ ఈ షాప్ అని కాళ్ళు నొప్పులు పుట్టేదాకా సిటీ మొత్తం తిరుగుతాం.
మరికొద్ది మంది ఉంటారు, మేము టైలర్ దగ్గరికి వెళ్ళము, షాపింగ్ మాల్స్కి వెళ్ళము, మేము మూడో రకం తెలుస్తే ఆన్లైన్లో కొంటాం అనేవాళ్ళు. కరెక్ట్ సైజ్ మెన్షన్ చేయకపోతే అది ఎంత ప్రమాదమో ఒకసారి చూద్దాం. చూసారు కదా లెఫ్ట్ సైడ్ ఫోటోలు అనే వ్యక్తి, పాపం ఏదో ట్యాంక్ టాప్ మజిల్ బనీన్ లాంటిది ఏదో ఆర్డర్ చేయాలనుకున్నాడు. కొనేటప్పుడు సైజెస్ సరిగ్గా చెక్ చేసుకోలేదో, లేదా పంపే వాళ్ళు చెక్ చేయలేదేమో, మొత్తానికి ఏదో కొనబోతే ఏదో వచ్చింది. అలాగే రైట్ సైడ్ వ్యక్తిని చూడండి, అతని సైజ్కి ఎక్సెల్ సరిపోవచ్చేమో కానీ మెజర్మెంట్స్ చెక్ చేసుకోకుండా ఆర్డర్ చేయడంతో స్మాల్ సైజ్ టీషర్ట్ వచ్చింది. కానీ ఏం చేస్తాడు పాపం, కొన్నాం కదా అని తప్పనిసరి వేసుకున్నాడు. ఇది మరీ ఘోరం. పాపం రగ్గు ఆర్డర్ చేద్దాం అనుకున్నాడు, అక్కడ కరెక్ట్ సైజెస్ ఇన్ఫర్మేషన్ లేక దెబ్బైపోయాడు. అలాగే ఈ రైట్ సైడ్ ఆమె చూడండి, కొనే ముందు చైర్ సైజెస్ చెక్ చేసుకోలేదు. ఫైనల్గా ఏం జరిగింది, చైర్ కావాలనుకుంటే చిన్న పిల్లలు ఆడుకునే కుర్చీ వచ్చింది. సో చూసారు కదా ఎక్కడైనా సరే ఈ మెజర్మెంట్స్ అనేది ఎంత ఇంపార్టెంటో. నెక్స్ట్ మీరు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసేది ల్యాండ్ మెజర్మెంట్స్. ఈ ఫోటోలో మీరు కామన్గా మెజర్ చేసే ల్యాండ్ యూనిట్స్ చూడొచ్చు. సరే ఆ ఫోటో చూడండి. కానీ మన దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ల్యాండ్స్ను మెజర్ చేస్తుంటారు. సో అంకణం అని, సెంట్ అని, గుంట అని, కుంచని, మూరని, గజం అని ఇలా రకరకాల పద్ధతుల్లో నీటికి కొలుస్తున్నారు. అసలే మన దేశ జనాభా ఎక్కువ, ల్యాండ్ తక్కువ, దాంతో ఈ భూమికి సంబంధించిన గొడవలు ఎక్కువ. ఆ గొడవలు ఏంటో అర్థం కావాలంటే ఒకసారి ఈ ఫన్నీ సీన్ చూడండి. ఏంది పగ, ఓ అడుగు భూమిక, ఇటు రాజనదేమో 500 ఎకరాలు, మందేమో 500 ఎకరాలు, మధ్యలో ఒక అడుగు భూమి రాజన ఆక్రమించాడని ఉన్న 500 ఎకరాలు ఆస్తిపాస్తులు అమ్మేసి రోడ్డు మీద తీసుకొస్తావా? చిన్న ఇన్ఫోసిస్ లో 50,000 జీతం. నన్ను ఇక్కడ తీసుకొచ్చి వంటలను చేశావు. నెక్స్ట్ టైం ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ లో ఉన్న 7 బేస్ యూనిట్స్ లో టైం కూడా ఒకటి. ఉన్నది 24 గంటలైనా మనకున్న సిచ్యువేషన్ బట్టి ఒక్కరోజు స్పీడ్గా గడుస్తుంది, మరో రోజు స్లోగా ఉంటుంది. ఈ టైం మెజర్మెంట్స్కు చాలానే అప్లికేషన్స్ ఉన్నాయి. డ్రోన్స్, రేంజ్ ఫైండర్స్, మెషిన్ విజన్, రోబోట్స్ తదితర వాటి టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ మెజర్ చేయడం, ఇంకా టెలికమ్యూనికేషన్స్లోను, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్లోను, శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, ఇలా చాలానే ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం మనం రెగ్యులర్గా చూసే ఒక అప్లికేషన్ చూద్దాం, అదేంటంటే స్పోర్ట్స్ ఈవెంట్లు. ఇక్కడ ఈ ఫోటో చూస్తారు కదా, ఈయన పేరు శ్రీనివాస గౌడ. కంబాల్ అనే రేసులో 100 మీటర్ల దూరం ఈయన ఉస్సేన్ బోల్ట్ కన్నా ఫాస్ట్గా పరిగెత్తాడని ఈ మధ్య కాలంలో ఈయన పేరు వైరల్ అనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఉస్సేన్ బోల్ట్ 9.58 సెకండ్స్లో పరిగెడితే శ్రీనివాస్ గౌడ కేవలం 9.55 సెకండ్స్లో పరిగెట్టాడు. ఇద్దరి మధ్య వ్యత్యాసం కేవలం 0.03 సెకండ్స్. మరి చూశారు కదా 0.01 సెకండ్ కూడా ఎంత ఇంపార్టెంటో, అంత ఖచ్చితంగా టైంను కొలవాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేయవలసి ఉంటుంది. అందుకే మెట్రాలజీని క్వాంటిటీని బట్టి విభజించవచ్చు. సో మెట్రాలజీ ఆఫ్ లెంగ్త్, మెట్రాలజీ ఆఫ్ టైం ఇలాగన్నమాట. అలాగే ఫీల్డ్ ఆఫ్ అప్లికేషన్ బట్టి కూడా విభజించవచ్చు. సో మెడికల్ మెట్రాలజీని, ఇండస్ట్రియల్ మెట్రాలజీని ఇలా రకరకాలుగా అన్నమాట. ముందుగా ఈ మెడికల్ మెట్రాలజీ అప్లికేషన్స్ ఒకసారి చూద్దాం. మీరు కూడా ఏదో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మనకు జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తుంటాం కదా, టెంపరేచర్ చెక్ చేయడానికి ఒక థర్మామీటర్ను 4 కింద పెట్టుకోమని డాక్టర్ మన చేతికి ఇస్తాడు. ఇక్కడ మీరు డిజిటల్ థర్మామీటర్ ఒకటి చూడవచ్చు. అలాగే ఇంకా ఏమైనా టెస్ట్లు అవసరమైతే వాటిని కూడా చేస్తారు. ఉదాహరణకు ఇక్కడ మీరు పల్స్ ఆక్సిమీటర్ను చూడవచ్చు. దీంతో పల్స్ ఆక్సిజన్ శాతంతో పాటుగా అదనంగా బ్లడ్ ప్రెషర్ కూడా ఇక్కడ మెజర్ చేసే సదుపాయం ఉంది. పల్స్ మరియు ఆక్సిజన్ను మెజర్ చేయడానికి నా కుడి చేతి చూపుడు వేలులో మీరు పల్స్ ఆక్సిమీటర్ను చూడవచ్చు. అలాగే బీపీ మెజర్ చేయడానికి నా ఎడమ చేతికి చుట్టూ ఉన్న ఈ కఫ్ను చూడవచ్చు. మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం కలగలేదా, మన శరీరం లోపల ప్రవహిస్తున్న రక్తం యొక్క ప్రెషర్ను ఎలాగనుకుంటారని? ఆ కఫ్ లోపల ప్రెషర్ను మెజర్ చేయడానికి మానోమీటర్ ఉంటుంది. కఫ్ను చేతికి చుట్టిన తర్వాత ఆ ఏరియాలో రక్తం ప్రవహించడం ఆగిపోయేంత వరకు కఫ్ను గాలితో నింపడం, డాక్టర్ ఆ ఏరియాని స్టెథోస్కోప్తో చెక్ చేయడం, తర్వాత మెల్లగా గాలిని వదలడం, ఆ తర్వాత రిజల్ట్స్ చూడడం, ఇవన్నీ మీరు గమనించే ఉంటారు. ఒకసారి ఆ మానిటర్లోని రిజల్ట్స్ చూడండి. లెట్ మీ జూమ్ ఇట్. రిజల్ట్స్ చూశారు కదా. ఈ మెడికల్ ఫీల్డ్లో మన శరీరంలోని ఏ పార్ట్కు ఆ పార్ట్ చెక్ చేయడానికి ఎన్నో రకాల మెషిన్స్ ఉన్నాయి.
బ్లడ్ టెస్ట్ అని సిటీ స్కాన్ అని ఎంఆర్ఐ స్కాన్ అని ఐ చెకప్ చెస్ట్ ఎక్స్రే హార్ట్ చెకప్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాటికి సంబంధించిన ఎంతో మంది డాక్టర్లు ఉండడాన్ని కూడా మీరు బయట గమనించవచ్చు. ఆ మెషిన్స్ తయారు చేయడం, అవి కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తున్నాయా లేదా అని చెక్ చేయడం, ఏమైనా రాంగ్ రిజల్ట్స్ ఇస్తుంటే సరి చేయడం తదితర అన్ని చేయాలన్నమాట. ఎందుకంటే లేని జబ్బును ఉన్నట్టుగాను ఉన్న జబ్బును లేనట్టుగాను చూపిస్తే పేషెంట్కి ప్రమాదం కాబట్టి. నెక్స్ట్, టెస్టులు చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ని బట్టి డాక్టర్లు మనకు మందులు ఇస్తుంటారు కదా. ఇక్కడ ఒకసారి ఈ ట్యాబ్లెట్లను చూడండి. వీటిలో కూడా ఏ మందు ఎంత డోసేజ్ ఉందో ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. లెట్ మీ జూమ్ ఇట్. చూశారు కదా పారాసిటమాల్ ఎన్ని గ్రాములు ఉందో, క్లోర్ జాక్సజోన్ ఎన్ని గ్రాములు ఉందో తదితర ఇన్ఫర్మేషన్. ఈ డోసేజ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువైతే ప్రాబ్లం, తక్కువైతే మందు ప్రభావం చూపకపోవచ్చు కాబట్టి. నెక్స్ట్, ఇండస్ట్రియల్ మెట్రాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు జైస్ ఇండస్ట్రియల్ మెట్రాలజీని చూడవచ్చు. వాళ్ళు కోఆర్డినేట్ మెజరింగ్ మెషిన్, ఆటోమోటివ్, ఎయిర్ క్రాఫ్ట్, ప్లాస్టిక్స్ అండ్ మెడికల్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ తదితర వాటికి మెట్రాలజీ సొల్యూషన్స్ ఇస్తుంటారు అన్నమాట. ఇంకా ఈ మెట్రాలజీ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ చూసుకుంటామంటే, ఉదాహరణకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని తీసుకుంటే ఈ కాంపోజిషన్ ఆఫ్ మెటీరియల్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తుంటాము. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ చూడొచ్చు. నెక్స్ట్, అలాగే ఈ మెషిన్ టూల్స్ సేఫ్గా ఆపరేట్ చేయడంలో కూడా అవసరం. నెక్స్ట్, ఈ బిల్డింగ్స్ లేదా బ్రిడ్జెస్ యొక్క స్ట్రక్చరల్ హెల్త్ ఎప్పటికప్పుడు మానిటర్ చేయడంలో ఈ మెజర్మెంట్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కొత్తగా ఏమైనా కనిపెట్టినప్పుడు వాటిని ఎవాల్యుయేట్ చేయడంలో కూడా ఉపయోగిస్తారు. అలాగే సైంటిఫిక్ రీసెర్చ్లో ఖచ్చితమైన డేటా తీసుకోవడంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ మెరైన్, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా అన్ని రంగాల్లోనూ ఈ మెట్రాలజీ అప్లికేషన్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ ఈ విమానాలు, షిప్పులు చూశారు కదా, మనం ఈ భూమి మీదనే అప్పుడప్పుడు దారి తప్పుతుంటాం. ఒకసారి రూట్ కన్ఫ్యూజ్ అయినప్పుడు గూగుల్ మ్యాప్స్ సహాయం తీసుకుంటాం కూడా. అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్స్ కూడా మనకు రాంగ్ రూట్స్ చూపిస్తుంటాయి. కానీ ఎక్కడ భూమి అనేది కనబడనప్పటికీ ఈ విమానాలు, షిప్పులు వాటి గమ్యస్థానం కరెక్ట్గా చేరగలుగుతున్నాయంటే కారణం ప్రిసైజ్ యాంగులర్ మెజర్మెంటే. సో మెజర్మెంట్ ఈస్ ఎవ్రీవేర్, అది ఇది లేదని అన్ని రంగాల్లోనూ మెజర్మెంట్ ఉంది. సరే, ఇప్పటి దాకా మీరు టూ మెనీ ఎగ్జాంపుల్స్ చెప్పారు కానీ మెజర్మెంట్ అంటే ఏంటో మాత్రం చెప్పలేదు. ఇంతకీ మెజర్మెంట్ అంటే ఏంటి సార్, మాకు అర్థం కాలేదంటారా? ఓకే, నేను మొదట్లోనే చెప్పా కదా మెల్లగా సరదాగా నేర్చుకుందామని. సో మెజర్మెంట్ అంటే ఏమిటో తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.